ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి కొత్త కుంభకోణం వెలుగులోకి చూస్తుంది. అదేంటంటే ప్రజెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకల కుంభకోణం ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, లేటెస్ట్గా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు దాదాపు 300 నుంచి 330 కోట్లు రూపాయలు అనేది ఇల్లీగల్గా ఖర్చు పెట్టారు, ప్లస్ ఇన్వాయిస్లు తీసుకున్నారు, ఇల్లీగల్లీ జరిగాయని ఆరోపణలు ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు నారా లోకేష్ని కూడా టార్గెట్ చేయడానికి ఎంతో ఆస్కారం కూడా ఉంది. యాక్చువల్గా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఎందుకు ఏం అవకతవకలు జరిగాయి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టారు ఫైబర్ గ్రేడ్ ప్రాజెక్ట్కి. ఈవెన్ దో ఆయన మీద ఇంతకుముందు క్రిమినల్ కేసులు ఉన్నా వితౌట్ వ్యాలిడ్ వెరిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ హిమ్, అతన్ని వచ్చి తీసుకొచ్చి ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా పెట్టారు. ప్లస్ ఇతను టెండర్ ఇవాల్యుయేషన్స్లో జరిగేటప్పుడు ఇన్ఛార్జ్గా పెట్టినందుకు సిన్సియర్ ఆఫీసర్స్ని, ఈవెన్ టాప్ బ్యూరోక్రసీని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే కాక కంపెనీ తెరా సాఫ్ట్వేర్కి ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది కేటాయించడంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. సో వీటన్నింటికీ కూడా ప్రజెంట్ చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ కాకుండా వేమూరి హరికృష్ణ ప్రసాద్తో పాటు నారా లోకేష్ని కూడా ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అయ్యబడే ఒకవేళ అరెస్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నట్టు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నారా లోకేష్ ఇమ్మీడియట్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో యాంటిసిపేటరీ బెయిల్ వేసి ఈ అలిగేషన్స్ అన్నింటికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం చాలా ఉత్తమం ఈ అలిగేషన్స్ అని చెప్పి. ఇంకొకటి, ఒక్కవేళ అరెస్ట్ కాకుండా మీరు 41A సిఆర్పిసి నోటీస్ తీసుకొని అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఆర్డర్ బై సుప్రీంకోర్టు ఆర్డర్ అనుకూలంగా ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ తీసుకురావడం చాలా లోకేష్ గారికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది లోకేష్ గారు భావించి ఈ యాంటిసిపేటరీ బెయిల్, ఇఫ్ నాట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ క్వాష్లో కూడా రెండు పిటిషన్స్ వేయాలి, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి, క్వాష్ వేసుకోవాలి. క్వాష్లో ఏంటంటే ఒకవేళ మాకు నాట్ టు అరెస్ట్ దీన్ని అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ ముద్దాయని తేలితే మాత్రం అరెస్ట్ చేయాలని ఆర్డర్ తీసుకురావడం లోకేష్ గారికి చాలా సమంజసం.